మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కేవలం 2 పేజీల మేనిఫెస్టో మాత్రమే ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే 9 ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టో రూపకల్పన చేశామని పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలందరికీ ఇళ్లు, నాడు, నేడు, మహిళా సాధికారత మరియు సామాజిక భద్రత కల్పిస్తామని తెలిపారు. 2 విడతల్లో పెన్షన్ ను 3,500 రూపాయలకు పెంచుతామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అక్కచెల్లెళ్లందరికీ ఇంటి స్థలాలు కొనసాగిస్తామన్నారు. అమ్మఒడి 15,000 రూపాయలు నుంచి 1,07,000 రూపాయలకు పెంచుతామని పేర్కొన్నారు. ఈబీసీ నేస్తం 45,000 రూపాయలు నుంచి 1,05,000 లక్షలకు పెంచుతామన్న సీఎం జగన్ వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా కొనసాగిస్తామన్నారు. వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు 3 లక్షల రూపాయలు వరకు పెంచుతామని చెప్పారు. వైఎస్ఆర్ చేయూత 75,000 రూపాయలు నుంచి 1,50,000 పెంపుతో పాటు వైద్యం, ఆరోగ్యశ్రీ సేవలను విస్తరిస్తామని సీఎం జగన్ తెలిపారు. దాంతోపాటు వైఎస్ఆర్ కాపు నేస్తం 4 దఫాల్లో 60,000 రూపాయలు నుంచి 1,20,000 పెంచుతామన్న సీఎం జగన్ అమ్మఒడి విద్యా కానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకాలను కొనసాగిస్తామని వెల్లడించారు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథమని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంతో పాటు అధికారి దగ్గర మేనిఫెస్టో ఉందని చెప్పారు. అలాగే మేనిఫెస్టోను ప్రతి ఇంటికి పంపామన్న సీఎం జగన్ ఓ ప్రోగ్రెస్ కార్డు మాదిరిగా తాము ఏం చేశామన్నది ప్రజలకు వివరించామని తెలిపారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.